పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుంది, ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినవర్తలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ నాలుగు మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి, రైతు బంధు వేస్ట్ ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు, కానీ రైతు బీమా వేస్ట్, కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి, ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది, మళ్ళీ మొదటికొత్తది కథ. ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు, వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనీయమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి, అసెంబ్లీ వాకిలి? మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైడవీలు, 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్ని కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మాట మర్చిపోతేమా దెబ్బతింటాం, ఎటు కాకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం, కానీ ఈయన వచ్చి అన్నా నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42,000 మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు, ఓట్లు వేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకచిత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? 0, 0. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరు ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడొచ్చి అడ్డగోలుగా నోరు ఉంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే, అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.